యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అని అర్థం. సంస్కృతిలో యుగ అంటే సమయం, ఆది అంటే మొదలు అని. బ్రహ్మదేవుడికి ఒక రోజు గడిచే సమయాన్ని యుగము అంటారు. బ్రహ్మదేవుడికి ఒక రోజు నుండి మరో రోజు గడిచే సమయాన్ని యుగంగా భావిస్తారు. దేవుడికి ఒక్క రోజు గడిచే సమయం మనకు సంవత్సర కాలంతో సమానం. యుగాదిగా పిలువబడే ఈ పండుగ కాలక్రమేణా ఉగాదిగా మారుతూ వచ్చింది. పురాణాల ప్రకారం సృష్టి మొదలైన రోజును మనం ఉగాదిగా జరుపుకుంటాము. అసలు ఉగాది అనే పండుగ ఎందుకు వచ్చింది? సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను దొంగిలించి సముద్రంలో తలదాచుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి రాక్షసుడిని సంహరించి వేదాలను తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. ఆ రోజును ఉగాది పండుగగా పురాణాలు తెలుపుతున్నాయి. అప్పుడే బ్రహ్మదేవుడు ఉగాది పండుగను ప్రారంభించినట్లు శాస్త్రాలు సూచిస్తున్నాయి. చైత్రమాసానికి వసంత ఋతువుకి ఆరంభంలో మనం ఈ పండుగను జరుపుకుంటాము. వసంతములకు గల అవినాభావ సంబంధము సూర్యునికి, సకల ఋతువులకు ప్రాతసాయం కాలది త్రికాలమునకు ఉషాదేవతయే మాతృస్వరూపము. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతోంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఆ రోజున ప్రాతకాలమున లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరిచి ఇంటి గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమానం స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరుకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠా ప్రాంతానికి వ్యాప్తి చేశారు. అక్కడ ఈ పండుగ గుడిపడ్వాగా పేరు పొందింది. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాదిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర పలు ప్రాంతాలలో విశేషంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో కర్ణాటకలో ఉగాదిగా సంబోధిస్తే మహారాష్ట్రలో గుడిపాడ్వా అనే పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తాండు పేరుతో, మలయాళీలు విషు పేరుతో, సిక్కులు వైశాఖిగాను, బెంగాలీలు పోయిలా బైశాక్ గాను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో ఉగాది రోజున పంచాంగ శ్రవణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సంవత్సరంలోని మంచి చెడులను, ఆదాయ ఫలాలను స్థూలంగా ఆ ఏడాదిలో తమ భావి జీవిత క్రమమును తెలుసుకుని దానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడానికి హిందువులు మక్కువ చూపుతారు. రాముడు ఋతువులన్నీ గడిచి 12వ నెల అయిన చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు జన్మించినట్లు బాలకాండంలో ఉంది. దీనిని బట్టి రామాయణ కాలంలో వైశాఖ ప్రారంభమే ఈ సంవత్సరాది. The family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Address: Surya Orthopedic Hospital prakana ECL Crossroads Mariyu Chakrapuram Crossroads Kushaiguda.